ఈఎస్ఐ స్కామ్ లో శనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తున్న నాగలక్ష్మిను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్ రెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 8.5 కోట్ల రూపాయల మందుల కొనుగోలులో నాగలక్ష్మి కీలక పాత్ర పోషించింది. సుధాకర్ తో కలిసి నాగలక్ష్మి భారీ స్థాయి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నాగలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చిన్న కట్టిస్తున్నారు ఫుల్ కట్టేలా చూసారు క్లియర్గా బెట్ట ప్రింట్ సార్ రావట్లేదు.